ప్రపంచవ్యాప్తంగా ప్రళయంలాగా విరుచుకుపడుతుంటే మన యువ ముఖ్యమంత్రి గారికి మాత్రం ఏమాత్రం పట్టడం లేదు. ప్రపంచమంతా సెకండ్ వేవ్ స్టార్ట్ అయిపోయింది, కానీ ఇవాళ మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. వ్యాక్సినేషన్ స్టార్ట్ అయిన తరువాత ఇన్ని కేసెస్ కానీ ఇన్ని మరణాలు కానీ మనం ఏ దేశంలోనూ చూడము. ఈ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమే మొన్న రోయా హాస్పిటల్లో ఆక్సిజన్ అందక 11 మంది చనిపోయారు. ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులందరూ ప్రజలకు భరోసా ఇస్తూ అండగా ఉంటూ వాళ్ళకు కావాల్సిన చర్యలు తీసుకుంటుంటే మన ముఖ్యమంత్రి గారు మొన్న ఆక్సిజన్ లేక చనిపోయిన వారి కుటుంబాల్ని పరామర్శించకుండా ప్రశ్నిస్తే వారి మీద కేసులు పెట్టి అరెస్టు చేయిస్తున్నారు. వైద్యం అందక సరైన వైద్యం మన రాష్ట్రంలో లేక ఇతర రాష్ట్రాలకు వైద్యానికి వెళుతుంటే ఆ రాష్ట్రం వారు బోర్డర్ లో స్టాప్ చేస్తే ఆక్సిజన్ అందక అంబులెన్స్ లోనే పేషెంట్స్ చనిపోతున్నారు. ఇది ఉమ్మడి రాజధాని, దీని మీద మాకు కూడా హక్కు ఉంది అని మీరు ప్రశ్నించి అడగలేరా? ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, ఎన్ని కుటుంబాలు అనాథలైపోతున్నాయో మీరు ఒక్కటి కూడా మీకు ఎక్కడం లేదా? రాష్ట్రంలో రోజుకి 100 మంది పైగా చనిపోతున్నారు. ఆక్సిజన్ లేదు, బెడ్స్ లేవు, రాష్ట్ర ప్రజలందరికీ వేయడానికి కావాల్సిన వ్యాక్సినేషన్స్ లేవు. ఇవన్నీ ఏమాత్రం మీకు పట్టకుండా కక్ష సాధింపు చర్యలు, ఎవరైతే ప్రశ్నిస్తారో వారి మీద కేసులు పెట్టడం. అందుకు ఉదాహరణ మొన్న రఘురామకృష్ణం గారిని 124A సెక్షన్ కింద అరెస్టు చేయించారు. ఎందుకని మిమ్మల్ని ప్రశ్నించారు. ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు అందరూ ఎలా వాళ్ళ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని తాపత్రయపడుతుంటే మొన్నటికి మొన్న సీఎం గా గెలిచిన స్టాలిన్ గారు సలహా కమిటీ అని 13 మందితో స్టార్ట్ చేసి అందులో 12 మందిని ప్రతిపక్ష నాయకుల్ని ఆ కమిటీలో సభ్యులుగా చేశారు. వాళ్ళ రాష్ట్ర బాగోగుల కొరకు ఒక్కొక్కళ్ళు ఇలా శ్రమిస్తుంటే మనం మాత్రం ఎంత మాత్రం ఇది మీ రాష్ట్రమే కానట్టు, మీకు అసలు దీనికి రాష్ట్రానికి సంబంధమే లేనట్టు వ్యవహరిస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే మన ప్రధానమంత్రి మోడీ గారు మాత్రం వ్యాక్సిన్స్ అన్ని ఇతర దేశాలకు ఉచితంగా దాన ధర్మాలు చేస్తున్నారు. ఆ జాలి దయ ఏదో మన రాష్ట్ర ప్రజల మీద ఉండుంటే ఇవాళ ఇటువంటి దుస్థితిలో మన దేశం ఉండుండేది కాదు. వాటన్నిటి నుంచి గెలిచిన ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అటువంటి ఆయన సలహాలు తీసుకోమని సలహాలు ఏదైనా చెప్తే దాన్ని మీరు ఎలా స్పందిస్తారు? మొన్న ఏమంటారు, మొన్నటికి మొన్న భారత్ బయోటెక్ చంద్రబాబు నాయుడు గారు బంధువు అంటారు. సలహాలు ఇస్తే తప్పేంటండి? తీసుకోండి. అన్ని రాష్ట్రాలు చేస్తున్నట్టుగా మీరు కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని ఎలా కాపాడుకోవాలి, ఇటువంటి విపత్తు నుంచి ఎలా బయటపడాలని మీకు ఎంత మాత్రం ఆలోచన లేకుండా ఎంతసేపటికి మీ కక్ష సాధింపులు, మీ చర్యలు, మీ సెక్యూరిటీ, మీకు ఏదైతే మీ కష్టం కలగకుండా ఉంటుందో ఆ చర్యలే మీరు చేస్తారా? ఇది ఎక్కడ న్యాయం అండి? మీకు ప్రజలు ఎన్ని కుటుంబాలు దిక్కులేక అనాథలే చనిపోతున్నారు తెలుసా? ఇవన్నీ పక్కన పెడితే 11 లక్షల మంది 10th ఎగ్జామ్స్ మీరు కండక్ట్ చేయాలని మళ్ళీ నిర్ణయం తీసుకుంటారు. ఆ పిల్లల భవిష్యత్తు ఏమవ్వాలి? ఆ పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, ఫ్యామిలీస్ ఉంటాయి. అఫెక్ట్ అయితే ఎంత మంది, ఎన్ని లక్షల మంది అఫెక్ట్ అవుతారు? పోనీ మీరు రెస్పాన్సిబుల్ ఇస్తారా? ఒక్కళ్ళకు కూడా రాదు అందుకు నేను ఎగ్జామ్స్ పెడుతున్నానని ఇవ్వలేరు కదా? కొంచెమన్నా ఆలోచించండి. ఇప్పుడు 3rd వేవ్ వస్తుందంటున్నారు. ఈ 3rd వేవ్ కి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయండి. ప్రతిపక్ష నాయకులు అందరు చెప్పే సలహాలు సూచనలు తీసుకోండి, వాటన్నిటిని యాడ్ చేసి ఒక కమిటీ చేసి రాబోతున్న విపత్తు నుంచి ఎలా తప్పించుకోవాలని ఇప్పటి నుంచి మీరు చర్యలు స్టార్ట్ చేయండి. ప్రజలకు దాని గురించి అవగాహన కలిగించండి. 20 to 30 ఇయర్స్ మధ్యన ఎంత మంది యువత చనిపోయారండి? మన భవిష్యత్తు తరాలన్నీ ఎంత మంది చనిపోయారు? వాళ్ళందరికీ ఎందువల్ల ఇలా జరిగింది? ముందు జాగ్రత్తలు 2nd వేవ్ గురించి మనం తీసుకోకపోవడం. ఇంకా ఎంత మందిని ఇలాగే నష్టపరుచుకోవాలి అని ఎన్ని కుటుంబాలు బాధపడుతున్నాయండి? మీకు ఇవన్నీ ఎక్కవా? ప్రజల కష్టాలు మీకు కనిపించవా? మీరు ఈ రాష్ట్ర ప్రజలు ఎలా చూస్తున్నారంటే ఒక ఒక ప్రశ్నించడం ఒక సామాన్యుడి ఒక హక్కు. ప్రశ్నించడం కాదు కదా, వాళ్ళ బాధను వ్యక్తపరచుకునేందుకు కూడా మీ స్వాతంత్రం ఇవ్వడం లేదు. ఇదేమన్నా రాజుల కాలం పాలన అనుకుంటున్నారా? ప్రజల అమూల్యమైన ఓట్ల ద్వారా ఎన్నుకోబడ్డ ఒక వ్యక్తి మీరు. ఒక కష్టం వస్తే ప్రజలందరికన్నా ముందు మీరుండి
ఆ సమస్యని ఎలా పరిష్కరించాలని ఆలోచించాలి. ఇవన్నీ ఏ మాత్రం మీకు పట్టించుకోకుండా కంట్లో నీళ్లు వస్తున్నాయండి. ఓ రోజు జరిగే సంఘటనలు ఒక్కొక్క న్యూస్ చూస్తే ప్రతిరోజు ఏదో ఒక కష్టం. ఎన్ని కుటుంబాలు బాధపడుతున్నాయి, ఎంత మంది వ్యాక్సిన్ దొరకకుండా ఆక్సిజన్ దొరకకుండా అక్కడికక్కడే చనిపోతున్నారు. ఇవన్నీ మీకు ఎక్కవా అండి? అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు దయచేసి ఇక్కనైనా ఏదో ఒక యాక్షన్ తీసుకొని ప్రజలకు అండగా నిలవాలని, మీకు ఒక్క అవకాశం ఇచ్చింది ప్రజలకు మంచి చేస్తారని, రాష్ట్ర అభివృద్ధి చేస్తారని, ఇటువంటి సమయంలో మీరు ప్రజలకు అండగా ఉంటారని నమ్మి మీకు ఓట్లేశారు. అంతేగాని అస్సలు పట్టించుకోకుండా ప్రజలందరిని అన్యాయం చేసి మీ ఇష్టానికి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది చేయాలని కాదు. ఇటువంటి సమయంలో మీరు సీఎం గా తీసుకోవాల్సిన నిర్ణయాలు, ప్రజలకు చేయాల్సిన న్యాయం ఎంతైనా ఉంది. మీరు ఇకనైనా మారి ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.